మనుషుల్లో ఉండే నిజాయితీకి నిదర్శనం ఈ ఊరి షాపులు. మిజోరంలోని సెలింగ్ పట్టణంలో ఉన్న ఈ హైవే మార్గంలో కొండలు, అడవులు, వరి పంటలే కనిపిస్తాయి. ఆ దారిలో అక్కడక్కడ కూరగాయలు, పండ్లు కనిపిస్తాయి. పండ్ల రసాల బాటిల్తో పాటు ఇతర అటవీ ఉత్పత్తులను అమ్మే చిన్న దుకాణాలు ఉంటాయి. కానీ ఆ షాపుల్లో అమ్మేవాళ్ళు ఎవరూ కనిపించరు. అన్ని వస్తువులపైన వాటి ధర ఒక అట్టముక్క పైన రాసి ఉంటుంది. వాహనాల్లో అటువైపు వెళ్లే వాళ్ళు ఆ దుకాణాల దగ్గర ఆగి కావలసినవి తీసుకొని ధర ఎంతైతే అంత ఆ పక్కనే ఉన్న డబ్బాలో పెట్టి వెళతారు. ఆ తర్వాత డబ్బాలో నుంచి చిల్లర ఎంచి తీసుకుంటారు. అక్కడి రైతులు అడవిలో, కొండల్లో ఆయా కాలాల్లో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి వీటిని రోడ్డు పక్కన చెక్కబల్లపైన అమ్మకానికి పెట్టి పొలాల్లో పనులు చేసుకునేందుకు వెళ్తారు. సాయంత్రం పని ముగించుకొని వెళుతూ డబ్బాలో వేసిన డబ్బు తీసుకుంటారు. ఈ ప్రాంతం పట్టణానికి 60 నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక తమ ఉత్పత్తులను అంత దూరం తీసుకుపోయి అమ్ముకోలేరు. వాటి కోసం రోజంతా ఆ షాపుల్లో కూర్చోనులేరు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నారు. మనుషుల నిజాతిపై నమ్మకముంచి ప్రారంభించిన ఈ పని కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు డబ్బులు వేయకుండా ఎవరు ఏ వస్తువు తీసుకుపోనేలేదట.